हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल इप्पुडु मनतो पाटु उन्नारु डाक्टर संदीप सत्यनारायण गारु डाक्टर संदीप सत्यनारायण गारु गत 20 సంవత్సరాలుగా రేడియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు ఇతను పలు కార్పొరేట్ హాస్పిటల్లలో రేడియాలజిస్ట్‌గా చేశారు ఇప్పుడు మనం డాక్టర్ సందీప్ గారితో కలిసి అసలు రేడియాలజీ అంటే ఏంటి రేడియాలజీ యొక్క ప్రాముఖ్యత దాని గురించి తెలుసుకుందాం మనం డాక్టర్ సందీప్ గారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు మ్యామోగ్రఫీ దీని గురించి వివరిస్తారా అసలు మ్యామోగ్రఫీ ఎందుకు చేస్తారు ఏ సందర్భంలో మ్యామోగ్రఫీ అవసరం అంటే కొన్ని అల్ట్రాసౌండ్లో చేయలేనిది మ్యామోగ్రఫీలో డిటెక్ట్ అవుతుంది అంటారు మ్యామోగ్రఫీ ఇస్ బేసిక్లీ స్క్రీనింగ్ టూల్ అన్నమాట స్క్రీనింగ్ టూల్ అంటే చాలా మందికి ఈజీగా చేయడానికి వేలల మనుషులకు వందల వేలల చేయాలంటే ఒక స్క్రీనింగ్ పద్ధతి వాడతాము సో ఆ స్క్రీనింగ్ పద్ధతి కాస్ట్ ఎఫెక్టివ్ సింపుల్ చీప్ ఈజీలీ అవైలబుల్ ఉండడానికి స్క్రీనింగ్ మెథడ్ అంటాం సో మ్యామోగ్రామ్ ఒకటి స్క్రీనింగ్ మెథడ్ అనమాట సో మనం ఒక 100 సంఖ్యల మందికి స్క్రీన్ చేసినప్పుడు ఒక 1% పాయింట్ వేలలలో ఒక ఇద్దరికో ముగ్గురికో మనం ఒక లంప్ డిటెక్ట్ చేయగలుగుతాం స్క్రీనింగ్లో సాధారణంగా మనం చేయలేము సో మనకు ఇట్లా ర్యాండమ్గా స్క్రీన్ చేసినప్పుడు మనకు ఒక లంప్స్ దొరుకుతాయి ఆ లంప్స్ని మనం బయాప్సీ చేసినాం అనుకో కొన్ని టైంలో బీనైన్ ఉండొచ్చు కొన్ని టైం మ్యాలిగ్నెంట్ ఆ మ్యాలిగ్నెంట్స్ని మనం పికప్ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది దాని ఒక ఉద్దేశంతోనే మనం మ్యామోగ్రఫీ చేస్తాం ఇట్స్ మోర్ ఆఫ్ అ స్క్రీనింగ్ టూల్ అంటే అల్ట్రాసౌండ్ అనేది స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది స్క్రీనింగ్ టూల్ ఓకే మ్యామోగ్రఫీలో పర్ఫెక్ట్ తెలిసిపోతుంది అనమాట లంప్స్ దానికి కేటగిరీ దానికి బైరాయిడ్ స్కోర్స్ అంటే బైరాయిడ్ 1 బైరాయిడ్ 2 బైరాయిడ్ 3 బైరాయిడ్ 4 ఉంటుంది బేస్ లైక్ మన కోరాయిడ్స్ లెక్క బైరాయిడ్స్కి సివియరిటీ సింపుల్ బినైన్ నీడ్స్ ఫాలోఅప్ నీడ్స్ బయాప్సీ అని బైరాయిడ్ స్కోర్స్ ఉంటాయి డాక్టర్ గారు కెరోటిడ్ డాప్లర్ అంటే ఏంటి వివరించగలుగుతారా డాప్లర్ స్టడీ అనేది ఏంటంటే బ్లడ్ ఫ్లో ఒక ఆర్గన్కి ఎలా బ్లడ్ ఫ్లో వెళ్తుందని దానికి స్టడీ చేయడమే డాప్లర్ స్టడీ స్టడీ ఆఫ్ ద వాస్కులర్ స్ట్రక్చర్స్ తీసుకోవాలి డాప్లర్ సో మన క్యారోటిడ్ డాప్లర్ అని మీరు చాలా స్పష్టంగా అడగండి క్యారోటిడ్ డాప్లర్తో ఏమంటే మనకు బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ అసెస్మెంట్ చేయడానికి మనం వాడతాం గిడ్డినెస్ వస్తుంది ఎందుకు వలన వస్తుంది గిడ్డినెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కొందరు పేషెంట్ పడిపోతూ ఉంటారు కొందరికి స్ట్రోక్ వచ్చినప్పుడు చేస్తాము కొందరికి స్క్రీనింగ్ చాలా మట్టుకు ఏమవుతుందంటే హార్ట్ కొరోనరీ హార్ట్ డిజీస్ ఉన్న వాళ్ళకు చాలా మట్టుకు క్యారోటిడ్ ఆర్టరీ డిజీస్ కూడా కోఎగ్జిస్టెంట్గా ఉంటుంది సో మనకు దానికి ఏమంటే చూడడానికి కోసం హౌ మచ్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్ అనేది ఒక రఫ్ ఐడియా అని చూసుకుంటాం డాక్టర్ గారు ఇంత విలువైన సమయాన్ని మీరు మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటే ఈ కరోనా టైంలో చాలా మటుకు రేడియాలజిస్టులు ఉన్నంత బిజీ ఎవరు లేరు ఏ డాక్టర్స్ లేరు ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే థ్యాంక్ యూ